వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులుండగా మరికొన్ని స్థానాల్లో క్యాండిడేట్లను మార్చేస్తున్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుంది కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అక్కడ అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది ఈ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపుకు ఛాన్సులు తక్కువగా ఉన్న చోట కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దింపనుంది ఇలాంటి నియోజకవర్గాల్లో కోదాడ నియోజకవర్గం ఒకటి ఈసారి కూడా ఈ స్థానంలో గెలిచేందుకు మల్లయ్య యాదవ్ను కాకుండా మరొకరిని బరిలోకి దింపుతోంది ఆ అభ్యర్థి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కావడం విశేషం గత ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ కేవలం ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో అఫిడవిట్ కు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే మీద కోర్టు కేసు పెండింగ్ లో ఉంది ఒకవేళ అభ్యర్థిని మారిస్తే నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి ఎన్ఆర్ఐ జలగం సుధీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుండి పద్మావతి రెడ్డి స్వల్ప తేడాతో రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన సానుభూతి కాంగ్రెస్ పుంజుకుంటున్న వైనం ప్రస్తుతం నియోజకవర్గంలో మల్లయ్యపై ఉన్న వ్యతిరేకత ఉంది దీంతో అభ్యర్థిని మార్చేందుకు అధిష్టానం రెడీ అయ్యింది ఈ సమయంలోనే పద్మావతి రెడ్డిపై గెలవడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన జలగౌన్ సుధీర్ సతీమణి సుష్మా కల్లెంపూడి పేరును తెరపైకి తీసుకురావడంతో రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అవుతోంది ఎవరి సుష్మా అనే విషయానికి వస్తే దేశంలోనే తోలి మొబైల్ చీ టాయిలెట్ రూపకల్పనతో గుర్తింపు సాధించారు కోదాడ మున్సిపాలిటీలో పైలట్ ప్రాజెక్ట్ కూడా అంకురార్పణ చేశారు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి గత ఎనిమిదేళ్లుగా కోదాడలో తన భర్త సుధీర్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు దీంతో తనకు పాలిటిక్స్ పై మంచి అవగాహన ఉందని పార్టీ అభిప్రాయపడుతోంది అంతేకాదు రెండు వేల ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో భర్తతో కలిసి పనిచేయడం కూడా తెలంగాణ మీద సుష్మాకు ఉన్న పట్టును తెలియచేస్తోంది రెండు వేల ఒకటి నుండి జలగం సుధీర్ పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న సుష్మా ఇటీవల సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితని కలిసి తన బాధను వ్యక్తం చేయడం ఆ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో జలగం సుధీర్ సుష్మాలలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే సుష్మా అయితేనే బాగుంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది